హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఆదివారం కొమరంభి ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజనసిరిసిల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్లగొండ సూర్యాపేట జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వరంగల్ నగరంలో ఈదురుగాలుల ధాటికి సుమారు 100 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండ జిల్లా సాయంపేటలో మామిడికి నష్టం వాటిల్లింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులు తీవ్ర ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. వెల్గటూరు మద్దనూరు బుగ్గారం గొల్లపల్లి పెడగపల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరద దాటికి కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు చోట్ల చెట్లు విరిగిపడి కార్లు ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వాన దాటికి కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆగమైంది. పలు మండలాల్లో అరగంట పాటు వర్షంతో పాటు వడగళ్లు పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు తీగలు తెగిపడడంతో అంధకారం అలుపుకుంది. కళ్ళాలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు.